మెసేజ్లు అయితే ఏం లేవు భయ్య, మీరు కాంట్రవర్సీలు చేయకుండా ఉంటే బాగుంటుంది. సినిమాని సినిమాలాగా చూసి అది సినిమాటిక్గానే మీరు ఆ టూ త్రీ అవర్స్ ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. దాన్ని మీ రియల్ లైఫ్లోకి అప్లై చేసుకుని మీరు కూడా డ్యూయెట్ ఓ ఇంట్రో సాంగ్ ఇంట్రడక్షన్ సీన్స్ ఊహించేసుకుంటే బాగోదు. అది సినిమాలాగే చూడండి, అందులో ఎవరికి ఎవడు ఏం మెసేజ్ ఇవ్వలేదు, ఎవడు ఏం మెసేజ్ తీసుకోవద్దు. ఆ తీసుకోవడం, మీ మనోభావాలు దెబ్బతీయడం అవన్నీ మానేయండి. ముందే సినిమాని చాలా ఎంటర్టైన్మెంట్ ఒక వస్తువుగా చూడడం మొదలుపెట్టినప్పుడు అలాగే చూడాలి. మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చాం కాబట్టి ఆ టూ అవర్సు మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఒక ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అయింది, కొంచెం సాగదీసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో దానికి జస్టిఫికేషన్ అయితే వచ్చింది. కొంచెం కామెడీగానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం హార్ట్ టచింగ్గా ఉంటుంది. సెటిల్డ్ పర్ఫార్మెన్సు నాని యాజ్ యూజువల్గా ఇంతకుముందు ఎలా చేశాడో ఇప్పుడు అలాగే చేశాడు. జనరల్గా మనం చూస్తూనే ఉంటాం, నవ్వుతా నవ్విస్తాడు, ఏడుస్తాడు కాబట్టి. సో నువ్వు కూడా అదే టైప్లో ఆ కామెడీని క్యాచ్ చేసుకొని నువ్వు తీసుకొని హార్ట్ టచింగ్గా ఫీల్ అవుతావు, నవ్వుతావు, ఏడుస్తావు. అన్ని రకాలుగా సినిమా చాలా నిన్ను ఎంజాయ్మెంట్ అనేది నువ్వు గురయ్యేలా చేస్తుంది. సో మాస్ సీన్స్ అయితే మూవీలు ఏం లేవు, సినిమా అంతా చాలా సాఫ్ట్గా సాఫ్ట్ టచింగ్గా ఒక ఫీల్తో వెళ్ళిపోద్ది చివరి వరకు. ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీలా ఉంటుంది. సో వాళ్ళ లవ్ని వాళ్ళు గెలిపించుకోవడం కోసం ఎన్ని రకాల అబద్ధాలు ఆడారు, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏం జరిగింది, హీరో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, అట్ ద సేమ్ టైం హీరోయిన్ ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది అనేది సినిమాలో చూపించారు. హీరో అది చాలా బాగుంది, జనరల్గానే ఉంది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే ఇంతకు మీరు బ్రోచేవార్ అని ఒక సినిమా చూసుంటారు ఈ డైరెక్టర్ది. సో అది ఎలా ఉంటుందంటే ఒక కామ్ గోయింగ్ లాగా ఉంటుంది. దాని చుట్టూ తిరిగే ఈ సిచ్యువేషన్స్కి హీరో ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మాత్రమే మనం ఈ సినిమాలో చూడగలుగుతాం. సో కొత్తగా వీళ్ళు పర్ఫామ్ చేసేది అయితే ఏమీ ఉండదు, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అంతే. అదే చెప్తున్నా, మీరు వాస్తవంగా ఇది అది అని దాని రియల్ లైఫ్కి అప్లై చేసుకోవద్దు. నువ్వు దాన్ని కాంట్రవర్సీ కింద చేయొద్దు, కాంట్రవర్సీ కింద తీసుకోవద్దు. ఆ సినిమాలో చేసినట్టు హీరో హీరోయిన్కి నీ లైఫ్లో డ్యూయెట్లు ఉండవు, ఇంట్రడక్షన్ సీన్లు ఉండవు, ఆఫీస్లో ఆడ అబద్ధాలు చెప్పగానే నీ బాస్ నమ్మడు. సో అది సినిమాలాగానే చూడు, నీ రియల్ లైఫ్కి అప్లై చేసుకోవడం మానే, అది సినిమానే. ఇప్పుడు మళ్ళీ మూవీ చూద్దామా అన్నంత ఎక్సైట్మెంట్గా ఉంది, అరుపులతోటి మూవీ థియేటర్ అంతా హుషారుగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇంత నవ్వుకున్నాము, చాలా బాగుంది, అందరు కంపల్సరీ చూడాల్సిన మూవీ అంటే సుందరానికి. ఫైట్స్ అస్సలు లేవు, అన్నీ అంత ఫన్నీగా ఉంది, అందరు ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ ఇది. ఎక్కడ బ్యాడ్ సీన్స్ అవి ఏం లేవు, చాలా బాగుంది. నాని అన్న కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఫుల్ కామెడీ మూవీ, ఫుల్ కామెడీ, అందరు కలిసి చూడాలి ఫ్యామిలీతో. హైలైటా కామెడీ, కామెడీ హీరోయిన్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ యాక్షన్ నాని అన్న యాక్షన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మూవీ సూపర్ హిట్. కంటెంట్ మొత్తం అంటే మనం చెప్పకూడదు కదా, మూవీలోనే చూడాలి. సినిమా టోటల్ కామెడీగానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఎక్సైట్మెంట్తో చూసాము. ఇది మంచి ఫీస్ట్, ఫుల్ మీల్స్ లాంటి మూవీ, ఎంటర్టైన్ ఫుల్ ఫ్యామిలీ తల్లి చూడవచ్చు. లవ్ అంటే ఇంక అందులో ఏముంటుంది కదా. లేదు అది అలా ఇక్కడ మనకి అవును, మంచిగా చేసింది, చాలా మంచిగా చేసింది, చాలా మంచిగా అనిపించింది. సినిమా చాలా మంచిగా ఉంది, 3.5 అవర్స్ మూవీ, చాలా మంచిగా ఉంది. కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి, చాలా మంచిగా అనిపించింది. సాంగ్స్ అవును కొంచెం ల్యాగ్ ఎక్కువైపోయింది, కూర్చోలేకపోయినాం అంతే. సింగిల్ లైన్ మెసేజ్ అన్న, జనాలందరికి అట్రాక్ట్ఫుల్ అవుతుంది. వన్ లైన్, అబద్ధాలు మాట్లాడదు. అబద్ధాలు మాట్లాడితే మన జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ మెసేజ్ తోటి ఇచ్చారు కాబట్టి మన జీవితంలో అందరూ అబద్ధాలు ఆడతారు కాబట్టి అబద్ధం ఆడేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఏం జరుగుతుంది అనేది సినిమాలో అన్న మనకు మెసేజ్ ఇచ్చాడు. జీవితంలో తను వాళ్ళు అబద్ధాలు మాట్లాడి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏం జరిగిందని మొత్తం ఒక మెసేజ్ తోటి ఉంది. అన్న నిజం చెప్తున్నా, ఇది ఒక మూవీ నీకు కంపల్సరీ ఒక మెసేజ్, అందరు జనాలకు అట్రాక్ట్ అవుతాను అనుకుంటున్నాను. ఆకాశంలో ఉంటే అర్ధగా స్టార్ వచ్చాడు మా న్యాచురల్ స్టార్ నాని అన్న. నిజం చెప్తున్నానా, కమ్బ్యాక్ మూవీ ఇచ్చాను, పవర్ఫుల్ ఎనర్జీ. థ్యాంక్ యూ అన్న సో మచ్.